డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు థైరాయిడ్ ఉందని వచ్చిందండి. నాకు ఎప్పుడు థైరాయిడ్ లేదు, మొన్న జూలై నెలకు థైరాయిడ్ ఉందని వచ్చిందండి. మొన్న ఆగస్టు నెలలో 1వ తారీఖున ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చాము. వచ్చి విశాఖ అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు నాకు థైరాయిడ్ ఉందండి అంటే అయ్యగారు తైలం నోట్లేసి నీకు ఇంకా నార్మల్ రిపోర్ట్ వస్తుంది, ఏమి తేడా ఉన్నది అన్నారండి. అలాగే 1వ రిపోర్టు 2వ రిపోర్టు కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడు నాకైతే థైరాయిడ్ ఏమీ లేదండి. డాక్టర్ల బిల్లలు కూడా వేసుకోవద్దని చెప్పారు. నాకైతే ఇప్పుడు ఏ థైరాయిడ్ లేదండి. ఈ నెలలో నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పి థైలాన్ని నోట్లో వేయడం జరిగిందండి. మరి అద్భుతమైనటువంటి రీతిలో మరి అయ్యగారి ప్రార్థన ద్వారా మరి మళ్ళా ఆ బిడ్డ టెస్ట్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్ లేదని చెప్పి నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్లు మీకు సాక్ష్యాన్ని ఇస్తున్నాయి.